సార్ నమస్కారం సార్. నమస్తే సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు సార్. మరి ఆ టీజర్ పైన మీ రివ్యూ ఏంటి? అంటే మామూలుగా ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఉన్నారు కాబట్టి పొలిటికల్ అంశాలు ఏమైనా అందులో టచ్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు ఏ విధంగా ఉంది? అలాగే మరి 2024 రిలీజ్ అని అంటున్నారు, టీజర్ లాస్ట్లో చూపించారు, మరి నిజంగా పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుందా సార్? అంటే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ ఎంతవరకు అయింది అనేది ఒక సందిగ్ధం. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి కొంత షూట్ జరిగిన తర్వాత పక్కకి జరిగారు, టైం తీసుకున్నారు అనేది మనకు వినిపించిన వార్తలు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ టీజర్లో డైరెక్టర్ పేరు లేదు. అవును. ఈ సినిమాకి క్రిష్ డైరెక్టరు అని కదా మొదలుపెట్టారు, క్రిష్ పేరు కనిపించలేదు. పైగా కొత్త ప్రొడ్యూసర్ పేరు వేరే కనిపించింది. ఏం రత్నం గారు ఉన్నారు, రత్నం గారు ఉన్నా కానీ ఇంకొక పేరు దయాకర్ రావు అనేటువంటి పేరు కనిపిస్తోంది. ఓకే. క్రిష్ పేరు లేదు. ఆల్రెడీ ఇంతకుముందే క్రిష్ని తప్పించారు ఇందులో నుంచి అని. ఆయన ఏదో డ్రగ్స్ కేసులో ఉండటం వలన తప్పించారు ఇలాంటి మాటలు ఎవరో మాట్లాడుతున్నారు, కానీ అవన్నీ కాదు. అసలు దీనికంటే ముందే ఆయన తప్పించారు అనేది. ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యి 3 ఏళ్ళు దాటిపోయింది, 4 ఏళ్ళు నడుస్తోంది. ఆనాటికి అప్పుడున్నటువంటి మార్కెట్ స్టడీలో ఆ సినిమాకి సబ్జెక్ట్ ప్రిపేర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు టీజర్ చూస్తే ఇది నథింగ్ బట్ మరో రజాకార్ అంతే, అంతకుమించి ఏమీ కాదు. ఈ సినిమా మరో రజాకార్ సినిమానే. చాలా స్పష్టంగా టీజర్లో తెలంగాణలో ఈ కథ జరుగుతోంది అనేది చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో దొరల కింద ఇక్కడ రైతులు అణగారిపోవటం, రైతుల మీద అణిచివేత జరగటం, దాని మీద కొంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ సినిమాలో అనేది అర్థం చేయించారు. మన్ని దోచుకుని దొర బలుస్తాడు, దొరని గోల్కొండ నవాబు పీల్చేస్తాడు, గోల్కొండ నవాబుని ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తులు మింగేస్తారు అనే పద్ధతిలో ఒక డైలాగు. ఆ డైలాగు నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇది తెలంగాణలో జరిగే కథ. తెలంగాణలో జరిగే కథ నిజాంకి వ్యతిరేకంగా జరిగే కథ, మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా జరిగే కథ అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో ఇంకొక షాట్ ఉంది. ఒక నామాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని కింద పడేస్తారు, ఢామ్మని కింద పడతాడు, అతని మీద ఏదో దాష్టికం జరుగుతుంది. ఇది కూడా దాదాపు రజాకార్ నేరేషనే. అంటే హిందూ సమాజం మీద ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం పాలకులు, అంటే ఒకటి గోల్కొండ నవాబు, రెండోది ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తులు, వీళ్ళ జులుం నడిచింది. అంటే హిందుత్వం మీద ముస్లిం అజమాయిషీ నడిచింది అనేది ఏదో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా జరిగింది ఈ సినిమాలో. ఓకే. ప్రధానమైన నేరేటివ్ అదే కావచ్చు కూడా. వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడటానికి ఒక నాయకుడు కావాలి. ఈ హరిహర వీరమల్లు అనేటువంటి క్యారెక్టరు అది ఏదైనా కావచ్చు, మనకి వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం అది ఒక రాబిన్హుడ్ తరహా క్యారెక్టర్ అనేది అర్థమవుతోంది. ఇలాంటి పాత్రలు మనకి గతంలో జానపద సినిమాల్లో చాలా చూసాం. అంటే ప్రజలు తీవ్రమైనటువంటి హింసలకి గురవుతున్నటువంటి సమయంలో వీళ్ళని కాపాడటానికి ఒక ముసుగు వీరుడు రావటం అనేది పాత జానపద సినిమాలు చాలా వాటిలో మనకు కనిపిస్తుంది. అదే ధోరణి ఈ సినిమాలో హరిహర వీరమల్లు క్యారెక్టర్ డిజైనింగ్లో ఉన్నటువంటి ఐడియా అదే. అతను ఎలా కాపాడుతాడు ప్రజల్ని, అలాగే వాళ్ళని దోచి వీళ్ళకి పెడతాడా రాబిన్హుడ్ తరహాలో, ఇంకేదైనా చేస్తాడా? ఇది హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి, వాటి ప్రేరణ కావచ్చు. ఏదేమైనా కానీ దాన్ని తీసుకొచ్చి అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు. దీన్ని పవన్ కళ్యాణ్తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలి అనేది ఐడియా. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి అప్పటి మార్కెట్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాలు ఉన్నాయి అప్పటికి హిందుత్వ పేరుతో ఏ సినిమా తీసినా అది సొమ్ము చేసుకుంది. అది కార్తికేయ ప్రూవ్ చేసింది, RRR ప్రూవ్ చేసింది, బాహుబలి ప్రూవ్ చేసింది. అదొక నెరేటివ్ ఆల్రెడీ బిల్డప్ అయి ఉంది. జాతీయ సినిమా అని గనక అంటే పాన్ ఇండియా సినిమా అని, జాతీయ సినిమా అనగా జాతీయవాద సినిమా అని సినిమా వాళ్ళు తర్జుమా చేసుకుని ఆ తరహా కథలతో ప్రయత్నాలు చేసి హిట్లు కొట్టారు. ఓకే. ఇది అల్లు అరవింద్ గారు ఒక వేదిక మీద బహిరంగంగానే చెప్పాడు. కార్తికేయ 2 సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ
అఖండ లాంటి సినిమా వైష్ణవంలో కనుక తీస్తే అద్భుతమైనటువంటి విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పాడు. అది మార్కెట్ స్టడీ, అప్పటి మార్కెట్ స్టడీ ప్రకారం ఆయన చెప్పింది కరెక్టే. కానీ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ మళ్ళీ మారింది ఇప్పుడు. ఈ మారిన ట్రెండ్కి ఈ హరిహర వీరమల్లు కాన్సెప్ట్ ఫిట్ అవుతుందా లేదా అనేది అనుమానమే. ఇందులో ధర్మయుద్ధం అనే పదం వాడారు. ఇప్పుడే ఎందుకు ఈ టీజర్ రిలీజ్ చేశారు అంటే 24లో రిలీజ్ చేస్తున్నాం అనేది కాదు వీళ్ళ కాన్సెప్ట్. 24లో ధర్మయుద్ధం జరుగుతోంది. ఏమిటి ఆ ధర్మయుద్ధం? ఎలక్షనే, ఎన్నికలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఎన్నుకోండి, స్థానిక స్థాయిలో మీరు కూటమిని ఎన్నుకోండి. ఇదే ధర్మం. ఇదే ధర్మాన్ని మీరు నిలబడితే తర్వాత ధర్మం మిమ్మల్ని నిలబడుతుంది. అంటే ధర్మం రక్షిత రక్షిత అని మనకు ఒక స్లోగన్ ఉంది. ధర్మాన్ని మీరు కాపాడితే ఆ తర్వాత ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని. ఈ కాన్సెప్ట్లో 24 ఎన్నికలలో మీరు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోండి, జాతీయ స్థాయిలోను ప్రాంతీయ స్థాయిలో ప్రజలారా అని చెబుతూ దేశం మొత్తం కూడా ఈ ప్రమాదానికి గురై ఉంది, ముస్లిం ప్రమాదం పొంచి ఉంది, దాని నుంచి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏని గెలిపించాల్సిన అవసరం ఉంది, అందుచేత మన శత్రువులు గోల్కొండ నవాబుల వారసులు, మొఘల్ చక్రవర్తుల వారసులు ఇప్పటికీ ఉన్నారు, వారి పట్ల అప్రమత్తంగా ఉండండి, ఉండి ధర్మాన్ని నిలబెట్టండి. ఇది ఆ టీజర్ డిజైనింగ్లో వాళ్ళ బుర్రల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకే, ఇది ప్రమాదం. అందుకని హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, ఇప్పుడు రజాకార్ సినిమా ఎలాంటి ఆలోచనలతో రూపుదిద్దుకుందో, కాశ్మీర్ ఫైల్స్ అలాంటి ఆలోచనలతో రూపుదిద్దుకుందో, దాదాపు అదే ఐడియాలజీతో పవన్ కళ్యాణ్ నగ్నంగా ఓపెన్ అయి చేసినటువంటి సినిమా అది అనేది మనకి టీజర్ నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకప్పుడు నవాబులు నిర్మించిన నగరములు ఉంటూ కులమతాల గొడవలు నీకెందుకు రన్నా అని మాస్టర్జీ పాట పాడినటువంటి పవన్ కళ్యాణ్ కాదు ఇతను. ఇతను మోడీ గారి పంచలో చేరినటువంటి, బీజేపీ ఏది చెప్తే అది చేసేటువంటి ఒక పట్టకారగా మారిపోయినటువంటి పవన్ కళ్యాణ్. అందుకని ఈ సినిమా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేది ఆ టీజర్ నుంచి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక యాంటీ వేవ్ వీస్తోంది. ఏది బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి, బీజేపీ గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయి. రాముడు కూడా బీజేపీ గెలుపుని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో లేడు అనేది స్పష్టమైపోయింది. ఇప్పుడు ఏ నేరేటివ్లో వీళ్ళు వెళ్ళినా అంటే జాతీయ స్థాయిలో ప్రతి ప్రాంతము సఫర్ అయింది. వీళ్ళు చెప్తున్నటువంటి జీడిపి విపరీతంగా పెంచాము, సంపద పెంచాము, ఇవన్నీ ఈ మాటలు నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. సౌత్ని చాలా స్పష్టంగా తినేస్తోంది, సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అని మణిశంకర్ అయ్యర్ ఈ మధ్య రాశాడు ఒక ఆర్టికల్. ఓకే, దాదాపు అది వాస్తవం. ఆయన శుభ్రంగా డేటాతో సహా ఫిగర్స్తో సహా ఇచ్చాడు, ఇది వాస్తవ పరిస్థితి అని. ఇది ప్రపంచ స్థాయిలో చూస్తే భారతం అనేది, భారతదేశం అనేటువంటిది చాలా తీవ్ర స్థాయిలో పతనం అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళేదో ఇండియా చాలా రైజింగ్ ఫోర్స్ అనే పద్ధతిలో నేరేటివ్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు. అంత బీభత్సమైన పరిస్థితి ఏం లేదు, ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ ఆ పరిస్థితులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్షం ఉండి అధికార పక్షం కంగారు పడటం అనేది మనం ఇప్పటివరకు చూసాం. కొన్ని సందర్భాల్లో అసలు ప్రతిపక్షం లేకపోయినా ప్రజలు ప్రతిపక్షంగా మారుతారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు మోహరించున్నారు, పార్టీలు కాదు. ఓకే, ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా జట్టుగట్టి ఈ పార్టీని పక్కన పెడదామని డిసైడ్ అయి ఉన్నారు. ఇది కండిషన్. ఈ కండిషన్లో స్ట్రైచర్ ఉన్నటువంటి నాయకుడా లేకపోతే మోడీ స్థాయి నాయకుడా ఇవన్నీ చూడట్లేదు జనాలు. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ప్రజల్లో ఒక కదలిక మొదలైంది. అది సౌత్లోను మొదలైంది, నార్త్లోను మొదలైంది, అది అన్ని సెక్షన్స్లోనూ మొదలైంది. గుజరాత్ బనియా, రాజస్థాన్ మార్వాడీలకు వ్యతిరేకంగా అప్పర్ సెక్షన్స్ అన్నీ మోటివేట్ అయినాయి. ఎందుకంటే వ్యాపార రంగంలో ఎవరికీ ఉనికి లేకుండా చేశారు వీళ్ళు. తెలుగు ప్రాంతాలనే తీసుకుంటే మొదట్లో వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది, కాంట్రాక్టుల దగ్గర నుంచి మొదలు పెడితే.
ఎవరి చేతుల్లో ఉండేది? ఆర్యవైశ్య కులాల చేతుల్లో ఉండేది. తర్వాత ఆ ఏరియాలోకి కమ్మ సామాజిక వర్గం ప్రవేశించింది, కమ్మ కులం ప్రవేశించింది. అలాగే కొంత కాపులు ప్రవేశించారు, రెడ్లు ప్రవేశించారు. వీళ్ళందరినీ కట్టడి చేసి మా తర్వాతే మీరు అని చెప్పి మొత్తం కాంట్రాక్టులు ఆ ఏరియాలో మొత్తం కాంట్రాక్టులు, చిల్లర కొట్టు దగ్గర నుంచి, కిరాణా కొట్టు దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ వరకు వీళ్ళని బయటకు గెంటారు. మనకి చాలా క్లియర్గా తెలుసు, గ్రంథి వారు బాంబే ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేస్తూ దానిలో నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు అదానీ గారు చూసుకుంటున్నాడు. అది ఇది కండిషన్. ఆ కోపం ఉంది అన్ని సెక్షన్స్లోను, కింది కులాలు కింది సెక్షన్స్లోనేమో దిగువ తరగతి ప్రజలలో కూలీ ధరలు పెంచకుండా చేసి మా జీవితాలను భ్రష్టుపట్టిస్తోంది భారతీయ జనతా పార్టీ అనే అభిప్రాయం ఉంది. నార్త్ ఇండియాలో వలసలు పోతే తప్ప మాకు బతుకులు లేవనే పరిస్థితి క్రియేట్ చేసింది బీజేపీ అనేటువంటి కోపం ఉంది. ఇవన్నీ ఏదో మేరకు బీజేపీ మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు లేదు అదేం లేదు, ప్రజలందరూ ఇప్పుడు ఇందులో ఈ టీజర్లో చెప్పింది ధర్మయుద్ధం అన్నది అదే. నిజానికి ఈ దేశంలో ప్రజలకు శత్రువులు ఎవరు అంటే రాజస్థాన్ మార్వాడీలు అలాగే గుజరాత్ బనియాలే. వాళ్ళని శత్రువులుగా అనుకోకుండా ఉండటం కోసం ఒక కృత్రిమ శత్రువుని కల్పించారు, ముస్లిం అనే శత్రువుని. దాని ఆ ఆలోచన వారసత్వం పవన్ కళ్యాణ్ గారి టీజర్లో కనిపిస్తోంది. బీజేపీ కుట్రది, బీజేపీ కాన్షియస్గా ఈ దేశంలో ముస్లింని శత్రువుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది చాలా కాలంగా. ఆ దిక్కుమాలిన ఆలోచన ఈ సినిమాకి మూలం అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ టీజర్ చూస్తే. దీంతో పాటు ఇంకొక నెరేటివ్ బీజేపీ బిల్డ్ చేస్తోంది ఏంటంటే జాతీయత, జాతీయత ముసుగులు అక్కడి నుంచి ఇక్కడికి జనాల్ని పంపించేసి భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు అనే ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి దాన్ని స్ప్రెడ్ జాతీయత ముసుగులో జనాల జీవితాల్లో ఆడుకునే ప్రయత్నం చేస్తోంది. అది కూడా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు, అది కూడా ప్రజలు కనిపెట్టేశారు. ఇది బూటకం, మనకు రోజువారీ జీవితం ముఖ్యం కానీ వీడు చెప్పే బూటకపు మాటలు విని ఎమోషనలైజ్ కానక్కర్లేదు మనం అనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు రాముడి పేరు చెప్పినా ఎమోషనలైజ్ అయ్యేలా లేరు, ఇంకొకటి పేరు చెప్పినా ఎమోషనలైజ్ అయ్యేలాగా లేరు ప్రజలు. గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది వీటికి. సో అన్ని సెక్షన్స్ని నానా కంగాళీ చేసి మొత్తం అన్ని విధాలుగా దేశాన్ని దోచి ఆ రెండు రాష్ట్రాలకి తరలించేసినటువంటి పరిస్థితి అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. ఏది రాజస్థాన్ అండ్ గుజరాత్ మార్వాడీ బనియా ఈ కాంబోని గెంటేయాలి ఇక్కడ నుంచి అనేటువంటి అభిప్రాయంతో ఎక్కడికక్కడ సంఘటితం అవుతున్నారు. ఆ పరిస్థితుల్లో జాతీయతని ప్రతిపాదిస్తూ అలాగే వాళ్ళ ప్రతిపాదిత ముస్లిం విలన్ అనేటువంటి ఒక సూడో కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ దాన్ని తలకెత్తుకుని ఈ సినిమా రూపొందిన ధర్మం అనేటువంటి పేరు పెట్టారు, ధర్మయుద్ధం అని. 2024లో జరగబోయే ధర్మయుద్ధంలో ఎవరు గెలుస్తారని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ టీజర్ రిలీజ్ చేయడంలో ఉద్దేశం చాలా స్పష్టం. ప్రజలారా, మీరు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అక్కడ ఇక్కడ కూడా గెలిపించండి అని పిలుపునివ్వటానికి ఇచ్చినటువంటి ప్రోమో తప్ప, అది టీజర్ తప్ప మరొకటి కాదు. అది ఎన్నికల ప్రోగ్రామే ఉంది, రాజకీయాలే ఉన్నాయి అందులో. ఓకే, అదేం జానపద కాదు, కథ కాదు. జానపద కథ అంటే ఏదో అంటే మంత్రాలు మాయలు ఉండాలి, మాంత్రికుడు ఉండాలి, రాజకుమారిని ఎత్తుకుపోవటం, ఇది ఒక దశలో అనుకునేవాళ్ళు. ఆ తర్వాత బందిపోటు నుంచి సీన్ మారింది. నిజానికి జయసింహ సినిమాకే సీన్ మారింది. రాజకీయం ఉంటుంది, తరాల మధ్య అంతరాల గొడవ ఉంటుంది, రెండు జనరేషన్ల మధ్య యుద్ధం ఉంటుంది. సామాజిక చిత్రం అది, సామాజిక కథని జానపద స్టైల్లో చెప్పాడు ఆయన, అంతే. అది చాలా పెద్ద హిట్. బందిపోటు అనే సినిమా చేశారు తర్వాత డూండి గారి బ్యానర్లో. ఆ బందిపోటు సినిమాలో కూడా అప్పటి సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పాలకుల తాలూకా హింస, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరము, ఇదే కథ. బందిపోటు ఎన్టీఆర్ని తీసుకొచ్చి భవన్లో నిలబెట్టినప్పుడు ఆయన మాట్లాడే మాటలు అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసే మాటలే. ఆయన రాజును ఉద్దేశించి మాట్లాడతాడు, నీ పాలనలో ప్రజలు ఇలా ఉన్నారు అని చెప్పి. ఇప్పటి అప్పటి ప్రజలు, అది రిలీజ్ అయిన 65 ఆ ప్రాంతాల్లో సమాజం ఉన్న కండిషన్సే చెప్తాడు ఆయన. అట్లా పాలిటిక్స్ని జానపద సినిమాల్లో మాట్లాడటం అనే కల్చర్ ఆల్రెడీ ఉంది మనకి. కంచుకోటలో కూడా అదే, కంచుకోట సినిమా విశ్వేశ్వరరావు గారి కంచుకోటలో కూడా రామారావు గారిది అలాంటి క్యారెక్టరే.
ఆ రెండు సినిమాలకి మహారాజు గారే రైటరు. ఓకే. జయసింహకి వాళ్ళే రాసుకున్నారు, యోగానంద్ గారు ఆయన రాసుకున్నాడు. సో ఈ కల్చర్ని అడాప్ట్ చేసి వీళ్ళు మోడర్న్ సొసైటీకి ధర్మయుద్ధం పేరుతో తిరిగి రాజకీయ బోధ చేసేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. స్థిరంగా జరిగింది అది. అంటే పవన్ కళ్యాణ్ని మించిన బుర్రలు పనిచేసినాయి దీనికి అనేది అర్థమవుతుంది. ఇదేమి ఆషామాషిగా డిజైన్ చేసిన సినిమా ఏం కాదు, బాగానే మార్కెట్ స్టడీ చేశారు, అప్పటి మార్కెట్ స్టడీ చేశారు. ఇప్పుడు ఈ తేడా ఉంది. ఇప్పుడు ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే జనాలు ఆ ఎమోషన్లో కనెక్ట్ అవ్వటం అనేది కష్టమే. ఓకే. అందుకని ఈ సినిమా రిలీజ్ అయితే ప్రమాదం జరగచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా నాకు కలిగింది చూశాక. కానీ వీళ్ళ ప్రయత్నం మాత్రం ఎన్డీఏని గెలిపించడం కోసం చేసిన సినిమా అది. ఓకే. టీజర్ అది, అది విషయం. టోటల్గా దాని మీద నా రివ్యూ అది. సార్, ఇంకోటి అంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు శబ్దభూమి అనే పుస్తకాన్ని బేస్ చేసుకొని తీస్తున్నాను వార్తలు వచ్చాయి, ఆ ఛాయలు ఏమైనా కనిపిస్తున్నాయంట సార్? ఏమీ లేదండి, ఇవి అనేక సినిమాల్లో చూసిన సన్నివేశాలు అవి. ఓకే. రెండోది, వాళ్ళ నేరేటివ్ చాలా స్పష్టంగానే ఉంది. అంటే తెలంగాణ సమాజంలా కనిపించని తెలంగాణ సమాజం ఉంది ఇక్కడ. దొర అనే పదం వాడారు అందులో. ఓకే. దొర దోపిడీ జరిగింది ఇక్కడ, దొరల దోపిడీ జరిగింది. ఈ ఇక్కడ పరిపాలన నవాబులది, నవాబుల పరిపాలనలో దొరల రాజ్యం నడిచింది ఇక్కడ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ఎవరి మీద యుద్ధం చేసింది? దొరల మీదే యుద్ధం చేసింది, నిజాం మీద కాదు. విసునూరు రామచంద్రారెడ్డి మీద ప్రధానమైనటువంటి దాడి చాకలి ఐలమ్మ పోరాటంలో నల్గొండ జిల్లాలో ఆయన్ని గడి నుంచి బయటకు పరిగెట్టించినటువంటి పరిస్థితి. అలాగే ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితుల మీద దాసరాజు రంగాచార్య గారు రాసినటువంటి నవలల్లో ఒక నేరేటివ్ని స్పష్టంగా చెప్తాడు ఆయన. అదేంటంటే ఒక నవల, అది ప్రారంభం సాయుధ పోరాట విరమణ జరిగిన తర్వాత, నిజాం స్టేటు యూనియన్లో విలీనం జరిగిన తర్వాత. ఓకే. దొరగారు కాంగ్రెస్ టోపీ పెట్టుకుని గడికి వస్తాడు. నవల ఓపెనింగే అది. వచ్చేటప్పుడు ముందు ఒక పెద్ద పోలీస్ జీప్ ఉంటుంది, వెనకాల ఒక పోలీస్ వ్యాన్ ఉంటుంది, మధ్యలో ఈయన కారు ఉంటుంది. వస్తూ పాత రోజులు నెమరేసుకుంటాడు ఆయన. ఇలాంటి రక్షణ గనక నాకు నిజాం నవాబు కల్పించి ఉంటే ఈ పరిస్థితే వచ్చేది, నేను అసలు ఊరు రోజులు వెళ్ళాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. వాడు పట్టించుకోకపోవటం వల్ల కదా ఇప్పుడు యూనియన్ సైన్యం ఎంత మద్దతుగా నిలబడింది నాకు అని తనలో తాను అనుకుంటాడు ఆ దొర. ఇది స్పష్టంగా ఉంది. జనపదం అనేటువంటి నవల ఓపెనింగే ఇది. ఓకే. ఈ షార్ట్తో ఓపెన్ అవుతుంది అది. అందులో చివరి నిజాం కొంతమేరకు యాంటీ పీపుల్ వెళ్ళి కొన్ని పనులు చేసిన మాట వాస్తవం. టోటల్గా నిజాములందరికీ దాన్ని అంటగట్టేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ పాలకుడైనా కొంత ప్రజల మీద దాడి చేయటం అనే ఇది ఉంటుంది. ఎవరు దేవుడు కాదు, ఏ పాలకుడు దేవుడు కాదు, వాళ్ళ ఓన్ ఎజెండా ఒకటి ఉంటుంది. అలాగే దొరలని కాపాడేటువంటి ప్రోగ్రాం కూడా వాళ్ళకు ఉంది. రజాకారులు చేసింది అదే. రజాకారు సైన్యంలో దొరల సైన్యమే ఉంది. కాసిం రజ్వీ ఉన్నప్పటికీ వాళ్ళ సైన్యంలో 90% పైన హిందువులే ఉన్నారు. ఓకే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాదిగ యువత ఉంది. ఎందుకుంది అంటే అప్పటి దొరల సైన్యంలో వాళ్ళు ఉన్నారు, వాళ్లే దీనిలోకి వచ్చి పనిచేశారు. వాళ్ళ ప్రోగ్రాం తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయటం, అదే చేశారు వాళ్ళు. కాబట్టి దీన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేయటమే రజాకార్ సినిమాలో చేసింది. ఓకే. హిందువుల మీద దాడిగా మార్చారు దాన్ని. సంస్థానాలని కాపాడుకోవటం, ఎవడి గడియలను ఆడు కాపాడుకోవటానికి చేసిన పోరాటం అది. ఈలోపు యూనియన్ సైన్యం దిగబడి ఆపరేషన్ పోలో అనే పేరుతో నిజాం నవాబును కంట్రోల్లో తీసుకుని ఆయన సరెండర్ చేసుకుని మొత్తానికి యూనియన్లో విలీనం చేశాడు ఆయన, పటేల్ గారు. కాబట్టి ఇది ఒరిజినల్ నేరేషన్ని చెప్పే ప్రయత్నం ఎక్కడా జరగదు. ఇదేదో రెండు మతాల మధ్య ఘర్షణగా చూపించే ప్రయత్నం. పాలకుల మతం అది దొరలను పక్కకి నెట్టేసి నేరుగా నిజాం నవాబే ఏదో ఇక్కడ
ప్రజలందరినీ దోచుకు తినేసాడు అని దోచుకు తినడంలో మెజారిటీ హిందూ దొరలే, దొరలందరూ హిందువులే. ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎవడు చేయలేదు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఓకే, ఈ టీజర్లో కూడా అదే జరిగింది. మనని దొర తింటే దొరని, గోల్కొండ నవాబు తినేస్తే, గోల్కొండ నవాబుని ఢిల్లీ ముస్లిం మొఘలాయి చక్రవర్తి బాబర్ వారసులు, ఏ బాబరు, రామాలయాన్ని బద్దలు కొట్టి మసీదు కట్టుకున్నటువంటి బాబర్. ఇంత నేరేషన్ చెప్పే ప్రయత్నం చేశారు, ఇంత కాన్స్పరసీ జరిగింది ఆ టీజర్లో. అందుకని ప్రమాదకరమైన టీజరు అన్నది. వీళ్ళకి వేరే నవలలు, వేరే పుస్తకాలు, రిఫరెన్స్ ఏమి అక్కర్లేదు. అయితే ఈ హరిహర వీరమల్లు క్యారెక్టర్ డిజైనింగ్లో కొన్ని తీసుకొని ఉండొచ్చు, కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని ఉండొచ్చు అక్కడి నుంచి అంతవరకే. ఓకే, మిగిలిందంతా ఇది టోటల్గా హిందుత్వ సినిమా, హిందుత్వ ఎజెండా. అందులో భాగంగానే వాళ్ళు ధర్మము తదితరాలన్నీ వాడారు. ఆ జార్గాన్ వాడారు. ఆ జార్గాన్ వినగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక రజాకార్కి ఇంకొక వెర్షన్ అని. ఓకే, రజాకార్ కంటే చాలా ముందు తయారైన సినిమా ఇది. నిజానికి అప్పుడే తయారై రిలీజ్ అయిపోయి ఉంటే ఒక పద్ధతిలో దానికి వచ్చే రెస్పాన్స్ ఏదో దానికి వచ్చి ఉండేది. నిజానికి రావాలనుకున్న టైం మార్కెట్ పరిస్థితి కూడా అదే. అప్పుడు రిలీజ్ చేస్తుంటే వర్కౌట్ అయ్యేది కూడా ప్రాజెక్టు. ఇప్పుడు కష్టం. ఇప్పుడు ట్రెండ్ మారింది మార్కెట్లో. ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు ఎమోషనలైజ్ అయ్యేటువంటి కండిషన్స్ లేవు. ఈ కండిషన్ లేని టైంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తే దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.